नमस्ते, वेलकम टू कास्टिया टीवी पॉइंट ब्लैंक। उत्तर लबो कब्जा लाता हमारे लिए अधिकार पार्टी टीआरएस पार्टी अलगे प्रतिपक्ष कांग्रेस पार्टी वकरे पे वकरो आरोप चेस्तुन्नारु। ई क्रमम लो पुत्तलापूर माजी एमएलए मेजर कांग्रेस पार्टी अध्यक्षुलु కోన శ్రీశైలం గౌడ్ గారి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు పుత్తులపూర్ సర్కిల్ యూత్ అధ్యక్షులు ఎస్కే అభిత్కర్. మరి ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు పుత్తులపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి గారు. పుత్తులపూర్ అంటేనే ప్రభుత్వ భూములకు కబ్జాలుగా ఒక అడ్డగా మారింది పుత్తులపూర్. సో అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి పోటీ పడి ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. మరి ఇందులో మీ పాత్ర ఏంటి? మీ పాత్ర ఉందా లేదా? ఇది कंप्लीट रही कांग्रेस पार्टी वाले कब्जा कांग्रेस पार्टी वाले निजाने कब्जा प्रभुत्म इकड़ी वाले सो एलाइना कब्जा पैन एला ऐसीवर मैं केस कटू सो इवीं कावासकोनी टीआरएस नायक बुद्ध जल्द प्रयत्न चस्ता శ్రీశైలం గౌడ్ గారి అభిమానులు అంటున్నారు. మరి మన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇక్కడ యూత్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు అభిత్కర్ ఎస్కే అభిత్కర్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కబ్జాల గురించి మాట్లాడే అర్హత లేదు ఆ వ్యక్తికి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కబ్జాలకి కబ్జాలు చేస్తున్నారు ఎవరు, కబ్జాలకి రూపం ఎవరు అనేది చూపెడితే కనుక క్లియర్ గా అభిత్ అనే వ్యక్తే కనబడతాడు. పూన శ్రీశైలం గౌడ్ గారికి కబ్జా చేయాల్సిన అవసరం లేదు. గాలిరామారం సర్వే నెంబర్లో 307, 335, 336 and 342 ఈ సర్వే నెంబర్లలో అక్కడ ఎవరెళ్ళి అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ ఇక్కడ చేసే ప్లాన్లన్నీ కూడా అభిత్ చేస్తున్నాడు. అభిత్ ఈ గవర్నమెంట్ స్థలంకి సంబంధించిన మొత్తం కూడా అభితే కబ్జాలు చేస్తున్నాడు. ఎస్కే అభిత్ యూత్ అధ్యక్షులు మన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు ఎక్కడెక్కడ కబ్జా చేశారు, ఏమేం సెటిల్మెంట్స్ చేశారు అని పక్కా ప్లాన్స్ తో చెప్తున్నారు. క్లియర్ గా అండి, అన్ని ఆధారాలు కూడా మీకు ఇస్తాను. ఈ రోజు ఏదైతే అభిత్ అనే వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఆ క్యాండిడేట్ అభిత్ అనే వ్యక్తి గతంలో ఎలా ఉండే, ఈ రోజు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ విధంగా సంపాదించాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి మనం మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో గాలిరామారం సర్వే నెంబర్లో 307, 335, 336 and 342 ఈ సర్వే నెంబర్లలో అక్కడ ఎవరెళ్ళి అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ ఇక్కడ చేసే ప్లాట్లన్నీ కూడా అభిత్ చేస్తున్నాడు. అభిత్ ఈ గవర్నమెంట్ స్థలంకి సంబంధించిన మొత్తం కూడా అభితే కబ్జాలు చేస్తున్నాడు, అభిత్ అండ్ వాళ్ళ టీం సంబంధించి. సో మేము నా దగ్గర ఉన్న అభిత్ గారు ఇన్ని కబ్జాలు చేస్తున్నారు అంటే ఎవరైనా ఒక అండ అనేది ఉండాలి. మరి ఆయనకి అండ ఇచ్చింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఇక దాని డౌట్ ఏముందండి? ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇంకా వేరే వాళ్ళైతే ఎవరైతే చేయరు కదండి, మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చేస్తారు ఆయనకి సపోర్టు. ఏదైతే ఎంఆర్ఓ ఆయన కేసు పెట్టినో ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో, ల్యాండ్ కబ్జా చేస్తున్న విషయంలో, ఆ యొక్క ఎంఆర్ఓ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతే అతను వెళ్ళిపోయిన రోజు నాడు క్రాకర్ చేసుకుని సంబరాలు వేసుకుని కేకులు కట్ చేసుకున్నారు. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, అలాంటి వ్యక్తి ఎన్ని కబ్జాలు చేస్తున్నాడు ఇక్కడ, ఎంత గవర్నమెంట్ నాకు కబ్జా చేస్తున్నాడు. సో మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఎవరైతే మాట్లాడుతున్నారో మాజీ ఎమ్మెల్యే పైన ఇంకొకసారి కనుక మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. దీనిపైన మేము ఎక్కడ వరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్ గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.